వెరైటీ పెట్స్ సిటీనే హాట్స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ధర్మశ్రీ గారు చెప్పండి, విశాఖ స్టీల్ మీద నిన్న మంత్రులు మీ మంత్రులు మాట్లాడారు, వాళ్ళంతా ఏదో కార్మికులే మారాలన్నట్టుగా కొందరు మాట్లాడినట్లు, అసలు పవన్ కళ్యాణ్ గారు అంత భీభత్సంగా మాట్లాడిన ఆయన ఆ రోజుల్లో నాకు ఇద్దరు ఎంపీలు ఇవ్వండి చూస్తానని చెప్పి, అది విశాఖ సెంటిమెంట్ అని చంద్రబాబు గారని, ఇప్పుడేమో దానికి అనుగుణంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? బొత్స గారు నిన్న గట్టిగా నిలదీశారు, సంక్షిప్తంగా మాట్లాడండి. బొత్స గారు శాసనమండలిలో గట్టిగా ఎల్వపి గారు స్ట్రాంగ్ గా అడిగారు. దానికి మరి అడిగినా సరే ఏంటంటే, లేదు లేదు అమిత్ షాని కలిసాము, మేము ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా కూడా మాట ఇచ్చారు, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదనిసి పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఏమో టెండర్లో భూములన్నీ కూడా అమ్మకాలు పెట్టేస్తున్నారు. మా ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి అమ్మకాలు అయితే మొత్తం స్టీల్ ప్లాంట్ ద్వారా భూములన్నీ కూడా అమ్మకాలకి ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. ఆ భూములన్నీ కూడా సుమారు 2,000 ఎకరాల పైన అది అమ్మకాలకి రెడీగా సిద్ధపడ్డారు. అందుకని ప్రైవేటీకరణ ఆపాలనే మా ప్రయత్నం, దానికి మేము పోరాటం చేస్తాం, గట్టిగా మేము నిలదీస్తాము, మేము అడుగుతాం దయచేసి మీరు ఆపండి. అందుకే ఎందుకంటే కూటమి సరే ఏంటంటే, లేదు లేదు అమిత్ షాని కలిసాము, మేము ఎట్టి పరిస్థితుల్లో అమిత్ షా కూడా మాట ఇచ్చారు, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదనిసి పవన్ కళ్యాణ్ అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఏమో టెండర్లో భూములన్నీ కూడా అమ్మకాలు పెట్టేస్తున్నారు. మా ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి అమ్మకాలు అయితే మొత్తం స్టీల్ ప్లాంట్ ద్వారా భూములన్నీ కూడా అమ్మకాలకి ఇప్పటికే టెండర్ పిలవడం జరిగింది. ఆ భూములన్నీ కూడా సుమారు 2,000 ఎకరాల పైన అది అమ్మకాలకి రెడీగా సిద్ధపడ్డారు. అందుకని ప్రైవేటీకరణ ఆపాలనే మా ప్రయత్నం, దానికి మేము పోరాటం చేస్తాం, గట్టిగా మేము నిలదీస్తాము, మేము అడుగుతాం దయచేసి మీరు ఆపండి. అందుకని ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ ముగ్గురు కలిసే ఉన్నారు కదా, మీరు ఆపండి అని అంటున్నాం. మేము పోరాటం చేయడం సంస్కృతిగా ఉన్నాం, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అదేం లేదండి, అడుగులు మొత్తం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏది చేస్తే సంధానం అంటే తాను సంధానం అని చెప్పడానికే పరిమితం అయ్యారు తప్ప, పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు గాని జనసేన గాని టీడీపీ గాని వేరే ఇది లేదండి. ఇక్కడ ఈ 6 నెలలు కూడా ఈ 7 నెలలు కూడా అంధకారంలో ఉన్న పరిస్థితులు ఏర్పడ్డది. బయటకేమో అధికారంలో ఉన్నట్టు ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే ఒక డెవలప్మెంట్ కానీ ఏది కూడా సాగలేదు. ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు జగన్ మీద మోసం. రైట్, ఒక్క నిమిషం, రైట్ రైట్ ఓకే, ఫైనల్ గా ఒక్క నిమిషం కృష్ణరాజు గారు మాట్లాడండి దయచేసి, టైం అయిపోయింది.